వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ఆపకుండా వెళ్ళు, సరిగ్గా వెళ్ళు, ఎక్కడ వెళ్ళు, ఆపండి. నేను ఆటో దగ్గర ఉంటాను, నువ్వు వెళ్ళు బావా. నువ్వు గుళ్ళో వెతుకు, నేను గల్లీలో వెతుకుతాను, అక్క వస్తే పిలుస్తాను. ఏమన్నా బావతో పాటు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చుగా, పుణ్యం వస్తుంది. ఆయనతో వెళ్తే వచ్చేది పుణ్యం కాదా, పూనకం తర్వాత పానకం తాగడానికి కూడా పడిగిరావు. బావ గుళ్ళోకి వెళ్ళాడు, ఆయన వచ్చేలోగా మీరు వచ్చేసారు కాబట్టి భయం లేదు. ఏంటి భయం లేదా? గుళ్ళోకి వెళ్ళకుండా వీధుల నుంచి ఏం చేస్తున్నారంటే ఏం చెప్తాం? అయ్యో అదొకటి ఉంది కదా, అయితే మన ముగ్గురు తలకాయలు కొబ్బరికాయ ముక్కలు చింపులు వచ్చిన నువ్వైనా చెప్పరా? అయ్యో ఏంట్రా ఇలా బిత్తర చూపులు చూస్తున్నారు, నాకు పిచ్చి పట్టేలా ఉంది. ఏమైంది అక్క, పిచ్చి పట్టేసిందా? ఎక్కడికమ్మా? అయ్యయ్యో దేవుడా, మధ్యాహ్నం వీధిలో రోడ్డులల్లా మీ అమ్మ ఎలా దొరుకుతుందో చూడరా. అయ్యయ్యో ఎలా ఉండే అక్క, ఎలా అయిపోయిందిరా నాయన, మీ నాన్న మీద భయంతో పిచ్చి పట్టిపోయిందిరా మా అక్కకి. అయ్యో పట్టరా, మీ బావిని నమ్మించడానికి ఇలా అంగ ప్రదక్షిణ చేసినట్టు నటిస్తున్నాను రా. చూసామా అమ్మ తెలివి, నువ్వు తమ్ముడు విని తెలివి అన్నారు, అతి తెలివి అంటారు. బోరింగ్ దగ్గర దొరడం కాదు, గుళ్ళోకి వెళ్ళి దొరలాలి తల్లి. అవును లేదు గౌరవం లేదు, పద పద పదా త్వరగా పదా, అక్క అయ్యో మళ్ళీ ఏమైంది? అదొకటే తక్కువ, పూసుకో పూసుకో. అరోహరా శంభో శంకరా, అరోహరా అక్క బావస్తున్నాడు, దొల్లి దొల్లి అలసిపోయిన లాగా మెల్లిగా లేచి నిలబడక్క. అక్క అలాగే కంటిన్యూ చేయి నీ యాక్టింగ్. బావా అక్క పరిస్థితి చూసావా? ఏంట్రా వేషం, ఇదంతా నీకోసం కదా? నాకోసమా? నాకేమైంది? అవునండి, జోసుడు మీకు సర్పదోషం ఉందన్నాడు, అందుకని ఇలా కాళహస్తి గుడి చుట్టూ అంగ ప్రదక్షిణ చేసి పూజ చేస్తే దోషాలు పోతాయట. అందుకని ఈ రోజు పొద్దుటే నేను కృష్ణ అలా ఊరికెళ్ళి వస్తూ. ఎందుకు బావా గట్టి అడుగుతావు? అనవసరంగా స్పృహ తప్పిపోయిందే. అయ్యో అక్క ఇవాళంతా నీకు స్పృహ తప్పడమే అయిపోయింది. అసలు నీకు బుద్ధుందా? దీనికి బీపీని తెలుసుగా, నాకు దోషం ఉందని ఇది గుళ్ళో తిరిగితే నా దోషం పోతుందా? కొట్టానంటే ఇప్పుడు ఏ దేవుడు వచ్చినా దీన్ని కాపాడతాడు? ఎత్తుకోరా, ఎత్తు ఎత్తుకోరా, ఎత్తుకో అక్క, ఎంత పని జరిగింది అక్క.